Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ku aasa gallantu maro moodellu vantari poratame. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జమిలి ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది జమిలి ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు ఆశించారు. కానీ జమిలి ఎన్నికలు వచ్చే ఏడాది జరిగే అవకాశాలు కనిపించడం లేదు. 5 రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి పెద్దగా గెలిచే అవకాశాలు లేవు. దీంతో 2024లోనే సాధారణ ఎన్నికలకు బీజేపీ వెళ్లే అవకాశాలే ఉన్నాయి. దీంతో చంద్రబాబులో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జగన్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తోంది. ఈ 2 ఏళ్లలో గతంలో ఎన్నడూ చూడని సంక్షోభాన్ని చంద్రబాబు చూడాల్సి వచ్చింది. పార్టీ నేతలందరూ సహకరించడం లేదు. ప్రభుత్వానికి భయపడి బయటకు రావడం లేదు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ దారుణంగా దెబ్బతింది. మున్సిపల్ ఎన్నికలలో కూడా పెద్దగా విజయావకాశాలు ఉండవు. అనేక మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరిగినా అందులోనూ టీడీపీ స్కోర్ చేస్తుందన్న అంచనాలు లేవు. ఇక అన్ని ఎన్నికలు ముగిసిన తర్వాత ఏం చేయాలన్నది చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. ఎన్నికలకు నెలల ముందే పార్టీ నేతలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు వారిని బలవంతంగా పార్టీ కార్యక్రమాల్లోకి తీసుకురావడం చంద్రబాబుకు కత్తి మీద సవాల్గానే కనబడుతోంది. ఇక క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వైసీపీ పదవులన్నీ ఆక్రమించడంతో టీడీపీ నేతల్లోనూ అసహనం అసంతృప్తి వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికలలో వారిని యాక్టివ్ చేయాలంటే చంద్రబాబు శక్తి సామర్థ్యాలు ప్రస్తుత పరిస్థితుల్లో సరిపోయేటట్లు లేవు. టీడీపీ నేతలను ఆర్థికంగా దెబ్బతీయడంతో వారిని బలవంతం చేసే పరిస్థితి కూడా లేదు. దాదాపు 70కి పైగా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు యాక్టివ్గా లేరని స్థానిక సంస్థల ఎన్నికల ముందే చంద్రబాబుకు నివేదిక అందినా వారిని యాక్టివ్ చేయలేకపోయారు. జగన్ దూకుడు మీద ఉన్నారు. పార్టీలో క్రొత్త కార్యవర్గాన్ని నియమించిన పరిస్థితి ఆశాజనకంగా లేదు. దీంతో చంద్రబాబు మరో 3 ఏళ్లు సింగిల్గా పోరాటం చేయాల్సిందేనని అంటున్నారు.